హీరో ఒక ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేడు సార్ ఇప్పుడు. ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం. హీరో హీరో ఎప్పటికీ. కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ, విక్రమ్ చేసినప్పుడు కానీ, మాస్టర్ చేసినప్పుడు కానీ, అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటారు సార్. అంటే అప్పుడెప్పుడు మా పెద్దలు చెప్పేవారు సార్, అంటే చాలా పెద్దలు చెప్తుంటారు, అంటే ఎస్వి రంగారావు గారు అన్నారు సార్ తెలుగులో, చాలా చేశారు సార్ సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు. అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే. అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు. కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు, విలన్ వదిలేసి వచ్చేస్తాం, హీరోని పట్టుకుని వస్తాం సార్. కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం, మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని? ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్ అది, సెకండ్ ఓనర్స్ నేను. డౌట్ మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా, లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు? స్క్రిప్ట్లో ఉంది సార్, అందుకే నా దగ్గర వస్తుంది సార్. సెకండ్ నేను ప్యారల సేమ్ టైంలో హీరోకు క్యారెక్టర్ చేస్తాను కదా, ఇక విలన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిల్మ్కి అఫెక్ట్ అవుతుంది కదా. సో ఎక్కువ విలన్ చేసే టైం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో. అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో దట్ విల్ అఫెక్ట్ మై హీరో ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఐ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అండ్ ఐ కీప్ థింకింగ్ హౌ టు ఎంగేజ్ మై ఆడియన్స్. Because when they announce, no, he is the hero and he is the villain. Means, and this combination goes on audience. Kuch. Ippudu uppaina tarvata Puchi Ramchand Garani announce chesthe oka expectation vachindi kada. Same way, with this hero, with this villain means there is no expectation. Suppose Natti sir is with me. So when Natti sir is with me, when we both are there, people will have, no, they all, with all this cast and crew, they have some story. Because they know, these people won't come and do a film for a small role or meaningless, they won't come and do this role. Why he has to come and do a meaningless role? So which means they'll have an imagination, right? Same way, if I do as a villain with Shah Rukh sir or Rajini sir or Kamal sir or Vijay sir, so people expect something. And so I have to balance that. Of course, I do a lot of work inside. I have to do that. Otherwise, సడన్గా అంటే సడన్గా వచ్చేది కాదు కదా సార్ స్క్రీన్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ చెప్పారు కదా, ఎవరైనా వాళ్ళని ఆఫ్ చేయండి లేకపోతే పాటలు పాడతారని క్లైమాక్స్. అదన్నీ ఇది ఆలోచించే చెప్తాను, బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ దమ్ టు ఎంజాయ్ ద విల్లన్ ఆల్సో. దట్స్ ఆల్. అండ్ దెన్ బీయింగ్ ఎ విల్లన్ అప్పు వచ్చి సార్, దట్స్ అ ప్రివిలేజ్ పుచ్చి. ఈ వరల్డ్ ముందు మంచివాడిని కనిపించాలి చాలా కష్టం. అదే నేను బ్యాడే, నేను మంచివాళ్ళు కాదు అని చెప్పి మీకు ఫ్రీడమ్ వచ్చింది. కొట్టు ఎవరైనా, యూ కెన్ కిల్ ఎనీబడి, యూ కెన్ స్పాయిల్ ఎనీబడి ఆన్ ది స్క్రీన్. సో and then you don't need to show yourself as a good. That's actually a kind of freedom. Real life lo ala avundu sir. Avundu sir, correct sir, correct. Maasana samayam edalana nenikira andha portion vechikitte samma matter illa indha maari character ka solitte sir very expensive. Enna, you have to keep people around you. No sir, being bad, see real life. Yeah, I don't want to do bad things to anybody. Of course sir. Even they do bad to me also, I don't want. I get angry that time, then after some I cross it and go. True. Because if I want to carry means, there are so many people did bad things to me. How many people I can carry in my head? Then I can't go. You sometimes when somebody do bad things to you, know, you may forget your loved ones, but you can't forget your enemy. Always you carry them sir, in your mind. Sir, anything sir? Our list, Bethedi, our list lo already 10-15 unnaru. So I have to forgive them soon to take over the burden from sir. My mind. So real life you can't do, but in cinemas you can. In cinema you can do anything.
So in one way, that suppression, what all happened in real life, you can give the freedom in the cinema. Correct. Yes, sir. Sir, ఇది మీకే అంటే ఇది స్పాయిలర్ అవుతుంది బట్ చూద్దాం సార్. ఓకే సార్. అంటే ఫస్ట్ నే రైటింగ్ రైటింగ్ అంటే ఈ సినిమాలో హీరోది ఏది కాదు కానీ సమస్యలన్నీ హీరోవే. సమస్య అంటే ప్రాబ్లమ్స్. అసలు హీరో ఇన్వాల్వ్మెంట్ ఏముండదు కానీ హీరోకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది. అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది. అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే కథ నడుస్తుంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది మనం ఇంతకుముందు రాసిన స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి. కానీ ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు బట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చుట్టూ మొత్తం అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆ రైటింగ్ భలే అనిపించింది సార్ నాకు. మీరు అర్థమైందా మీకు? సార్ అంటే మిమ్మల్ని సార్ ఈ క్వశ్చన్ నుంచే మీకు ఇది ఈ ప్రాబ్లం మీది మీరు యాక్ట్ చేయండి అంటే మనం లోపల ఆ ప్రాబ్లం మనం లోపల వేసుకొని మనం యాక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అసలు ఏది మీది కాదు, పక్కోళ్ళు అన్ని లక్ష్మి కాదు. అర్థమైంది, మీకు అర్థమైంది కదా సార్? బట్ ద సీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. దర్ ఇస్ వన్ డైరెక్టర్ అహ్మద్ హూ మేడ్ రీసెంట్లీ జయం రవి ఫిల్మ్ చేశారు, ఇరవై అనే ఫిల్మ్ చేశారు. వాళ్ళని అక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ చూస్తారు ఎడిట్లో. దట్ వి షార్ట్ ఫర్ 14 డేస్, ఐ థింక్ 14-15 డేస్ వి షార్ట్ ఇన్ పోలీస్ స్టేషన్ చూసారు. చూసి చెప్ప దట్ వాజ్ కాన్ఫిడెంట్ ఫర్ మీ. చూసి చెప్పారు, I can see that your daughter is on your back, you are carrying her. Idea was that I am carrying my daughter. She is in mentally, I am carrying the pain. I am just wanted answer for her. Okay, so it is just because the movie started with that only. But if you ask me that initial portion, there is no problem for me, there is no force for me, just a normal person who goes to his shop, coming back, he is a normal person, he don't have any, he is not fun, he is not serious. వాళ్ళకి ఏం లేదు. నేను సపోజ్ హీ సిట్టింగ్ ఇన్ ద హాల్, హీస్ వైఫ్ ఇస్ కాలింగ్, హీ వాంట్ ఆస్క్ వై, హీ జస్ట్ కో, దట్స్ ఆల్ రైట్. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ డోంట్ why are you calling me, what do you want, no, your friend calls, he goes, his boss calls, he goes, that's all. He don't have anything at all. Even when Anurag was going, no, in front of him, he don't have any opinion on him also. He don't have any opinion on him. Oh, something happened, that's all, something happened, correct? Something happened, because otherwise, if I think what he did, I would have asked somebody. Or I could have seen him like, you are such a bad person. But I didn't. That's all. Even after I go to their home also, I didn't have that feeling that, what this person did. That's all. He's a normal guy. అందుకే సార్ మహారాజా క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లవ్లో పడిపోయాం. స్టార్టింగ్ నుంచి ఆ క్యారెక్టర్తో లవ్లో ట్రావెల్ అవుతా. జనరలీ యువర్ రైట్ క్వశ్చన్ ఇస్ జనరలీ వాట్ హ్యాపెన్ వెన్ ఎవర్ యూ గివ్ అ సీన్ టు అ హీరో, యూ గివ్ హిమ్ ద మూడ్ అండ్ యూ గివ్ హిమ్ సమ్ ప్రీవియస్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. లేయర్స్ స్టోరీ లేయర్స్ అన్ని. అసలు ఇక్కడ ఏమి లేకుండా నువ్వు యాక్ట్ చేయంటే బట్ ఈ మెయిన్ పోర్షన్ లో ఉంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో కాదు. దాన్ని హోల్డ్ చేయడం కూడా టోటల్ ట్రై అన్ని ట్రై చేస్తాను అంతే.